ఇంత గ్రాండ్ దీన్ని ఇలాంటి ప్రెస్ మీట్లతోనే సరిపుచ్చుతారా ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇన్ ఏ బిగ్ వే ఇండస్ట్రీ హిట్ కి ఇండస్ట్రీ రేంజ్ లో సెలబ్రేషన్స్ ఉంటాయా లేదు ఖచ్చితంగా అన్ని లెవెల్స్ లో దీన్ని సెలబ్రేట్ చేసే వెళ్తామండి అందులోనూ నేను కొంచెం పార్టీలకు ఫేమస్ గట్టి పార్టీలు ఉన్నాయి అండ్ మీరు అడిగారు కాబట్టి ఈ ఫ్రైడే ఫస్ట్ ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన అందరు డిస్ట్రిబ్యూటర్స్కి ఫిలిం ఇండస్ట్రీకి అందరికీ వీ గోయింగ్ టు హ్యావ్ అ ఫంక్షన్ అండ్ వీ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ విత్ ద ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఆఫ్ దిస్ ఫిలిం ఆన్ దిస్ కమింగ్ ఫ్రైడే అండ్ అలాగే ఈ సాటర్డే మొత్తం ఫిలిం ఇండస్ట్రీని మా ఇంటికి పిలిచి వీ గోయింగ్ టు థ్యాంక్ ద ఇండస్ట్రీ ఫర్ సపోర్టింగ్ అస్ ఫర్ గివింగ్ దిస్ బిగ్ 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 ఇండస్ట్రీ హిట్ అలాంటిది మాకు ఎంతోమంది అంటే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి చాలామంది ఇండస్ట్రీ పీపుల్ ఫోన్ చేసి ఇవాళ సినిమా ఎంత బాగుందని చెప్పింది కూడా ద ఫస్ట్ ఆడియన్స్ ఆర్ యాక్చువల్లీ ద ఇండస్ట్రీ ఈ వాళ్ళే ఇంత పాజిటివ్ టాక్ ఇచ్చారు మీడియా అండ్ ద ఇండస్ట్రీ గేవ్ ద పాజిటివ్ టాక్ ఫర్ దిస్ యూనో సో అలాంటి మా సినిమాని ఈ ఫస్ట్ బూస్ట్ ఇచ్చిన ఆల్ ఇండస్ట్రీ పీపుల్కి వీ గోన్ సెలబ్రేట్ విత్ దెమ్ సార్ వంశీ గారు అందరూ మాట్లాడుతున్నారు వంశీ గారు ఇక్కడే సతీష్ సినిమా రిలీజ్ తర్వాత అరవింద్ గారు ఆరిక ఆసిన్తో కలవడం రెండు రెండు నాలుగు కాదు రెండు రెండు ఆరు అన్నారు సో ఆరిక ఆసిని క్రియేషన్స్ గీత ఆట రెండు కలవడం ఇలాంటి ఇండస్ట్రీ ఇటు రావడం రెండు బ్యానర్లకు ఎంత ప్రోత్సాహం ఇచ్చింది ఇంకా ముందు తీయబోయే సినిమాలకి ఎంత బూస్టప్ ఇచ్చింది డెఫినెట్గా బూస్టప్పే కదండి ఇంక ఎంత బూస్టప్ అండి ఏముంటుంది ఇంకా నెక్స్ట్ సినిమాలు అన్నింటికి కాన్ఫిడెంట్గా ఉంటాం నెక్స్ట్ తీయబోయే సినిమాలకు మీద అంటే ఇట్లాంటి రికార్డ్స్ వంశీ దగ్గర నుంచి వన్ వర్డ్ ఆన్సర్లో వస్తాయి సార్ మీరు ఎంత ట్రై చేసినా రెండో వర్డ్ రాదు నన్ను నమ్మండి మీరు అర్జున్ మేమే సంవత్సరాలుగా ట్రై చేసి దశాబ్దంగా కలిసిపోయాం మీకు అర్జున్ గారు ఆకలితో ఉన్న మీ ఫ్యాన్స్కి మంచి టేస్ట్ ఉన్న బిర్యానీ పెట్టారు థ్యాంక్ యూ సో నెక్స్ట్ పెట్టబోయే బిర్యానీ గురించి అంటే ఆ సినిమా కూడా నెక్స్ట్ టైం చెప్తా అంటే నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నారనే ఒక చిన్న టాక్ ఉంది మీరు వేసే సినిమా నెక్స్ట్ టైం చెప్తా ఏమండి ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి చెప్పండి సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా మీడియా మంచి సినిమాలు అన్నింటినీ కిల్ చేస్తుంది సినిమా మీడియా ఇది చేస్తుంది అది చేస్తుంది అన్నారు ఈ సినిమా పట్ల మీడియా మాత్రం ఈ సినిమాని భుజాల మీద ఎత్తుకుని మోసింది నేను ముందే చెప్పాను ప్రభు గారు ఏంటి ప్రభు గారు ఏంటి సార్ అది కాదు నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇస్ ఇన్ జనరల్గా ద మీడియా అనేటువంటి దాని మీద ఇండస్ట్రీకి ఒక గ్రడ్జ్ ఉంది ఇండస్ట్రీ రాసే మేము రాసే రివ్యూస్ మీద కానీ మా ఇది మీద ఒక నెగిటివ్ ఇది తీసుకుంటున్నారు బట్ హౌ డూ యూ టేక్ దిస్ ఈ సినిమాకి మీడియా ఇది మీరు అడగక ముందే నేనే చెప్పాను నేను ఇండస్ట్రీకి ఒక పార్టీ ఇస్తున్నానండి ఈ సినిమా ఇండస్ట్రీ జనాలు చూడకముందు ఇండస్ట్రీ అండ్ మీడియా పీపుల్ ఫస్ట్ చూసి ఈ సినిమా బాగుందని జనాల్లోకి తీసుకెళ్ళింది ఫస్ట్ ఆర్ ద మీడియా పీపుల్ అండ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ టుగెదర్ సో ఖచ్చితంగా మీడియా వాళ్ళందరికీ పార్టీ ఇస్తున్నాం ఆహ్వానం అండ్ అలాగే అండ్ ఇండస్ట్రీ పీపుల్కి ఇస్తాం వీ విల్ సెలబ్రేట్ అండ్ ఐ ఆల్సో లైక్ టు థ్యాంక్ అదర్ ఇండస్ట్రీ పీపుల్ కేవలం తెలుగు సినిమానే కాదు తమిళ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది యాక్టర్స్ డైరెక్టర్స్ మలయాళం ఇండస్ట్రీ నుంచి కన్నడ ఇండస్ట్రీ నుంచి అందరూ ఫోన్ చేసి హిందీ ఇండస్ట్రీ నుంచి అందరూ ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు ఇట్ ఇస్ అ రియల్లీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ తెలుగు సినిమా మెగా కాంపౌండ్ నుంచి అప్రిషియేషన్ వచ్చి ఫస్ట్ టైం తారక్ గారు ఫిట్ చేశారు సినిమా గురించి గురించి ఏమంటారు డెఫినెట్లీ మా బావకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ బావా నీ సినిమా ఫస్ట్ రిలీజ్ రోజు రాత్రే 11:30 ఫోన్ చేసి ఆయన అప్పుడే డిక్లేర్ చేస్తాడు ఆయన రాత్రి అంటే రియస్ షోకి అప్పుడు నేను అరవింద్ గారు ఇంట్లోనే ఉన్నాను నేను ఆయనకి వెంటనే ఇమ్మీడియట్గా ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఆయనకి చెప్పాను నేను శ్రీకర్ గారు సార్ అందరు హీరోలు అందరు గురించి చెప్పారు ఎవరెవరు ఏ సినిమా గురించి ఏమన్నారో చెప్పారు కానీ మీ ఆప్తమిత్రుడు కళ్యాణ్ గారు ఈ సినిమా గురించి ఏమన్నారు కళ్యాణ్ గారు రీసెంట్గానే సినిమాలకు అడుగుపెట్టారు దాని మీద మీ అభిప్రాయం మళ్ళీ ఆయన ఊపిరి స్వల్పనంత రాజకీయాలతో బిజీగా ఉన్నారండి ఇప్పుడు ఆయన్ని ఆయన సినిమానే ఆయన 3 నెలల తర్వాత చూస్తారు ఆయన అంటే ఆయన అత్తండికి దారేది సినిమా రిలీజ్ అయిన 100-120 రోజుల తర్వాత అనుకుంటారు బతిమాలగా ఆయన సినిమా చూశాడు ఇది నెలలో లోపే చూస్తాను నేను అనుకుంటున్నాను మరి అద్భుతం జరగాలి మనందరం మళ్ళీ వచ్చారు కదా రీసెంట్గా మళ్ళీ సినిమాలో అయినా కూడా ఆయన ఏమి మారదు ఆయనకి సినిమాలు ఎప్పుడు సెకండ్ ప్రయారిటీ రాధాకృష్ణ గారు సార్ త్రివిక్రమ్ గారు